రోడ్డుపైకి వంగిన విద్యుత్ స్తంభం నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని గుండ్రాంపల్లి ఏపూర్ మధ్యలో కరెంట్ స్తంభానికి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కరెంట్ స్తంభం రోడ్డుపైకి ఊరికింది ఆ స్తంభం కేవలం వైట్ల మీద ఆధారపడి రోడ్డుపై వేలాడడంతో ఆ దారిగుండ నిత్యం చిట్యాల చౌటిపల్ గ్రామాలకు ప్రయాణం చేసే ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు ఏపూర్ గుండ్రాంపల్లి మధ్య నిత్యం వందలాది మంది ప్రయాణం చేస్తారు స్తంభం నేలకు వరగడంతో వాహనదారులు పాదచారులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇప్పటికైనా ప్రతినిధులు అధికారులు చొరవ తీసుకుని స్తంభాలను పునరుద్ధరించాలని కోరుతున్నారు గుండ్రాంపల్లి గ్రామం చిట్టాల మండలం మరియు మా గ్రామం నుంచి ఏపూర్ వెళ్ళే వెళ్లే దారిలో ఊరికి పక్కనే ఉన్నటువంటి నాగలకుంట వద్ద ఈ విద్యుత్ స్తంభాలను గుర్తు తెలియని వాహనము లారీ ఒకటి ఢీకొనడం వల్ల ఈ విధంగా ప్రమాదకరంగా ఏర్పడ్డది తరచూ ఇక్కడ నుంచి ఒక వే వందలాది మంది వెహిక జనమే కానీ వెహికల్సే కానీ ప్రతి మన పిట్టంపల్లి మన కృష్ణాపురం కానీ ఏపూర్ కానీ పెరపల్లి కానీ గ్రామస్తులు చౌటుపలు వెళ్ళడానికి ఈ దారిని ఎంచుకోవడం జరిగింది అలాగే ఏపూర్ పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య ఒక పారిశ్రామిక కంపెనీ ఏర్పాటు చేయడం ఆ కంపెనీకి ఒక భారీ వాహనాలు ఈ రోడ్డు స్థాయికి మించి వెళ్లే వాహనాల వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరగడం మరి జరుగుతుంది కావున ఇక్కడున్న ప్రజాప్రతినిధులే కానీ అధికారులే కానీ ఈ విషయాన్ని పలుమార్లు వాళ్ళకు తెలియజేసినా ఎటువంటి ఇబ్బంది జరిగినా వాళ్ళు పట్టించుకోవడం లేదు దయచేసి ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు మరి ఎమ్మెల్యే గారు ఈ యొక్క విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే యొక్క రోడ్డును కానీ ఇట్లా విద్యా స్తంభాలను కానీ పరిరక్షించాల్సిన బాధ్యత వారిపై ఉంది లేనిచో వారిపైన మేము ఎటువంటి ఉద్యమానికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని తెలియజేస్తాం